नमस्कार श्री सत्या न्यूज़ को स्वागत नेनु मे श्रीनिवास श्री सत्या न्यूज़ लो मुख्यांशालु देश स्वातंत्र समुपार्जन अलुपेरगनी पोराटम चेसिन महनीयुडु अंद्रकेसरि टंगुटूरि प्रकाशं पंतुलनी नेटि तरं स्फूर्तिगा तीसुकोवालनी माजी मंत्री बालिनेनि श्रीनिवास रेड्डी तेलिपारु। टंगुटूरि प्रकाशं पंतुलु 151వ जयंती సందర్భంగా కలెక్టరేట్ లోని విగ్రహానికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ దినేష్ కుమార్, ఎమ్మెల్సీ పోతుల సునీత, మేయర్ గంగాడ సుజాత, డిఆర్ఓ సరళ వందనం, టంగుటూరి ప్రకాశం పంతులు మునిమనవుడు సంతోష్ కుమార్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। ఈ కార్యక్రమంలో స్టెప్ సీఈఓ బాబురావు, సంక్షేమ శాఖ అధికారి లక్ష్మణనాయక్, అంజల, మెప్మాపీడి తేళ్ల రవికుమార్, ప్రత్యేక కలెక్టర్ గ్లోరియా, డిఎంఎండ్ హెచ్ఓ డాక్టర్ రాజ్యలక్ష్మి, ట్రిపుల్ ఐటి డైరెక్టర్ జైరామ్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు। ओके सर अंदर अट्ला सर अंदर ओके इट तिगं मैडम लाइट इट तिगं लाइट सर दंड सर 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 प्रकाशं पंतुलु गारी 150వ जन्मदिन सदर्भंग मन आये स्मरुज इकड़ प्रकाशं पन आयन की गार्लैंड चेयर जी मुख्य प्रकाशं पंतुलु गारु आये मन प्रकाशं जिल्ला की संबंधी व्यक्ति अना गानी भारत देशा స్వాతంత్రానికి ఎంతో ఆయన ఎంతో కష్టపడిన వ్యక్తి। ముఖ్యంగా ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఆయన స్ఫూర్తి తోటి ఆయన అడుగు జాడల్లో నిలవాలని చెప్పి అందరిని కోరుకుంటా ఉన్నాం। మరి ప్రకాశం పంతులు గారు ఆయన మన ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రానికి కూడా ఆయన ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి। ఆయన చిన్నప్పుడు నాక పెద్ద ఆయన చెప్తా ఉన్నాడు చిన్నప్పుడు ఆయన చదువుకునే దాని కోసం 3 రూపాయలు ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే వాళ్ళ అమ్మ పట్టు చీరను అమ్మి మరి ఆ డబ్బుల తోటి స్కూల్లో చదివి పైకి వచ్చి మరి లాగోర్ చదివి తర్వాత ముఖ్యమంత్రి అయిన వ్యక్తి। కష్టపడి కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తి ప్రకాశం పంతులు గారు। మరి ఆయన ఎంతో ఈ రాష్ట్రానికి మరి ఎంతో సేవ చేసిన వ్యక్తి। మరి ఆయన పేరు మీద మనం ప్రకాశం జిల్లా పెట్టుకోవటం నిజంగా మన అదృష్టంగా భావించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా। మరి ఫిబ్రవరి 2న ప్రకాశం జిల్లా అవతరణ దినోత్సవంగా గతంలో 2-3 సార్లు కూడా మనం ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది। ఈ మొన్న కూడా కలెక్టర్తో చెప్పాను ఈసారి మనం బాగా చేద్దాం సార్ ఫిబ్రవరి 2న మరి అలా ప్రకాశం పంతులు గారిని తలుచుకొని ఆయన పెట్టిన ఆయన జిల్లా ఆవిర్భవించిన తర్వాత చాలా రోజుల తర్వాత మళ్ళా కూడా ఒక గొప్ప కార్యక్రమాలు ఈ జిల్లాలో ఎవరైతే పైకి వెక్కిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరిని సన్మానించుకోవటం మరి ప్రకాశం పంతులు గారి కుటుంబాన్ని సన్మానించుకోవటం అలాగే ఆటల పోటీలు ఇవన్నీ కూడా పెట్టి ఒక మంచి 2 రోజులు కార్యక్రమం నిర్వహించాలని చెప్పి కూడా అనుకుంటా ఉన్నాం। అది కలెక్టర్ గారు కూడా చెప్తే తప్పకుండా చేద్దామని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది। ఖచ్చితంగా కూడా ఈసారి ఫిబ్రవరి 2న ఆయన స్మరించుకుంటూ మంచి కార్యక్రమం చేస్తాం కూడా। ఒక చాలా హంబల్ బ్యాక్గ్రౌండ్లో పుట్టి ఎంతో కష్టపడి ఒక లా చదివి రాజమండ్రిలో ఒక జమీందారి హెల్త్తో లా చదివి కంప్లీట్ చేసుకొని సో చెన్నైలో ప్రాక్టీస్ చేసేసి వారు ఈ పాలిటిక్స్లో దిగి మనకి ఎస్పెషల్లీ ఫ్రీడమ్ స్ట్రగుల్లో చాలా ముఖ్యమైన పాత్రం జరిగిన ఐ మీన్ చేసిన వ్యక్తి ఆయన। రైట్ ఫ్రమ్ మనకున్న నాన్ కోఆపరేషన్ మూమెంట్ టు గో బ్యాక్ సైమన్ తర్వాత క్విట్ ఇండియా క్యాంపెయిన్లో మాత్రమే కాకుండా ఫ్రీడమ్ వచ్చిన వెంటనే ఈ ఉమ్మడి రాష్ట్రంకి ఫస్ట్ చీఫ్ మినిస్టర్గా
విద్య గౌరవ చేసుకొని తీసుకోవడం జరిగింది. దాని తర్వాత అగైన్ రాష్ట్రం విడగొట్టిన తర్వాత కూడా మళ్ళీ హీ వాజ్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఎంతో స్ఫూర్తితో వాళ్ళు చేసిన పని అన్నీ కూడా ఈరోజు మనం గుర్తుపెట్టుకుంటున్నాము. ప్రతి స్కూల్స్లో కూడా ఇవాళ ప్రకాశం పంతుల్ గారికి చేసిన వివిధ విషయాలు, వివిధ సాక్రిఫైస్లు, వివిధ అచీవ్మెంట్స్, వారిని చెప్పిన మంచి విషయాల గురించి కూడా ప్రతి స్టూడెంట్స్కి ఈరోజు అసెంబ్లీలో చెప్పేసి ఆయన ఇచ్చిన స్ఫూర్తి వాల్యూ సిస్టమ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఉంటున్న జనరేషన్స్ ఒక స్ఫూర్తిగా తీసుకొని అది ఫాలో చేయాలని కూడా ఇవాళ చేయడం జరుగుతుంది. గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇక్కడ ఖచ్చితంగా ఈ ప్రకాశం జిల్లా పుట్టి ఆయన పేరు ఇక్కడ పెట్టినందుకు చాలా గర్వకారణము. ఆ పుట్టిన రోజు ఈ పర్టికులర్ స్టే ఇది డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ డే కూడా చాలా పెద్ద ఎత్తున చేయడానికి గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పిన విషయం ప్రకారము చాలా గొప్పగా సెలబ్రేట్ చేయడానికి చాలా నీతి నిజాయితీగా తన యావత్ ఆస్తినంతా కూడా దేశం కోసం ప్రజల కోసమే పంచినటువంటి ప్రకాశం పంతులు గారు మరి ఆ రోజు ఒక ఫ్రీడమ్ ఫైటర్గా మరి బ్రిటిష్ వాళ్ళకి తన గుండెని ఎదురట్టి నిలబడినటువంటి మహానుభావుడు మరి ఆయన ఒక టైగర్ అని కూడా ఆ రోజు యావత్ ఆంధ్రప్రదేశ్ ఆ యావత్ దేశమంతా కూడా మరి ఆయనని ఆ విధంగా గుర్తించడం జరిగింది. మరి మన ఆంధ్ర రాష్ట్రంలో మన ప్రకాశం పంతులు గారు మన ప్రకాశం జిల్లాలో పుట్టి ఒక ఫస్ట్ ముఖ్యమంత్రిగా కూడా ఆయన సేవలు అందించినటువంటి ఘనత మన జిల్లాకు మన రాష్ట్రానికి మరి ఎప్పటికీ కూడా చిరస్థాయిగా చరిత్ర ఉన్నంత వరకు ప్రకాశం పంతులు గారు. టంగుటూరి ప్రకాశం పంతులు త్యాగాలు వెలకట్టలేనివని ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రకాశం పంతులు 151వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ముందుగా లాయర్పేట రైతు బజారు వద్ద ఉన్న కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రకాశం పంతులు మునిమనవడు సంతోష్ కుమార్ని బాలినేని శ్రీనివాసరెడ్డి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, ఎం వెంకటేశ్వరరావు, బ్రాహ్మణ సేవా సమితి నాయకులు మహంకాళి వెంకటశేషయ్య, మైనంపాటి సాయి కుమార్, భీమశంకర శాస్త్రి, వంకాయలపాటి సత్యనారాయణ, మద్దులూరి హరి, కార్పొరేటర్లు ఆదిపూడి గిరిజాశంకర శాండిల్య, తాడి కృష్ణలత, నీలంరాజు సరోజ, నీలంరాజు రాఘవ, ఉప్పుగుండూరు శ్రీనివాసరావు, గంధం శ్రీరంగనాథ్, రుద్రవరం సాయి, దేనుకొండ శ్రీను, వేణు, టి గాంధీ, మురళీకృష్ణ, సుందర్రావు, రంగారావు తదితరులు పాల్గొన్నారు. నూట యాభైవ జన్మదిన సందర్భంగా మరి ఇక్కడ బ్రాహ్మణ సంఘం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ గాలని కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గతంలో కూడా బ్రాహ్మణ సంఘం వాళ్ళు ఇక్కడ ప్రకాశం పంతులు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఈ విగ్రహాన్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. మరి తర్వాత ఇక్కడ ఈ లైన్కి ప్రకాశం పంతులు గారు నగర్ పేరు పెట్టాలని చెప్పి అందరూ కూడా అడగటం జరిగింది. ప్రకాశం పంతులు గారంటే మరి ఆయన తెలియని వాళ్ళు లేరు. మరి స్వాతంత్ర పోరాటంలో మరి ఆయన ఎంతో కష్టపడే వ్యక్తి, మరి అలాంటి వ్యక్తి మరి ఈరోజు ప్రకాశం జిల్లాగా ఆయన పేరు నామకరణం చేయడం కూడా జరిగిన విషయం అందరికీ తెలుసు. ఖచ్చితంగా కూడా ఈ రోడ్డుని మరి కౌన్సిల్లో పెట్టడం ఆమోదం గురించుకో జరిగింది. వెంటనే ఆ కార్యక్రమాన్ని కూడా రోడ్డు ప్రకాశం పంతులు గారి రోడ్డు అని కూడా నామకరణం చేయడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అందరూ కూడా ప్రకాశం పంతులు గారి మన జిల్లాలో వాసులు, ముఖ్యంగా మన జిల్లా వాసులు అందరూ కూడా ఆయన మార్గంలో పయనించాలని చెప్పి కూడా ఆయన చూపిన బాటలో మనం అందరం కూడా నడవాలని చెప్పి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.
ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి మన ప్రకాశం పంతులు గారు మరి ఆ రోజున మరి తెలుగు తెల్లదొరలకి తన గుండెని చూపించు కాల్చండి అని చెప్పేసి రూమ విరిచి మరి తెల్లదొరలు కూడా భయపడకుండా ఉండండి ధైర్యశాలి మరి అలాంటి ప్రకాశం గారు ప్రకాశం పంతులు గారి యొక్క పేరు మీదుగా మరి యొక్క జిల్లాను ఏర్పరచడం కూడా చాలా గొప్ప విషయం అండి ఎప్పటికీ కూడా అలాంటి గొప్ప గొప్ప నాయకుల యొక్క అడుగుజాడల్లో నడిచినప్పుడు మాత్రమే మనము ఏంటి అనేది 10 మందికి తెలుస్తుంది వారి జీవితకాలము కూడా ప్రజా సేవలోనే గడిపారు చివరికి తన యొక్క మొత్తం ఉన్న ఆస్తిపాస్తులు అన్నిటి కూడా ప్రజలకు అంకితం చేసి చివరికి ఒక పూరి గుడిసెలో నివసించారు అంటే మరి నేటి నాయకులకు వారి ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పి తెలియజేసి సెలవు తీసుకున్నాం ఇక్కడ మనకి రైతు బజార్ సెంటర్లో విగ్రహాన్ని ఏర్పాటు చేశాం ఆ విగ్రహానికి వాళ్ళ మన గౌరవనీయులు మన మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు అట్టనే మన మేయర్ గారు మన మున్సిపల్ కమిషనర్ గారు ఇతర మా బ్రాహ్మణ పెద్దలు ఇతర సహాయతర కార్పొరేటర్లు ఇతర మన వైఎస్ఆర్సీపీ నాయకులందరూ ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపారు ఇది విగ్రహాన్ని పెట్టేటప్పుడు కాంస విగ్రహాన్ని మాకు ఇతోదికంగా అన్ని రకాలుగా కూడా సపోర్ట్ చేసినటువంటి మా వాసనకి మరొకసారి మేమందరం కూడా ధన్యవాదాలు చేస్తున్నాం ఎందుకంటే ఆ రోజు ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి కూడా ఆయన మాకు దాదాపు 2 లక్షల రూపాయల దాకా మాకు చందా ఇచ్చి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన మాకు ఎంతో సహాయ సహకారాన్ని ఇచ్చి ఈ విగ్రహాన్ని అట్లనే మన మహనీయుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర గారి చేతుల మీద వాసన ఆధ్వర్యంలోనే మనం ఆ రోజు దీన్ని ఆవిష్కరించడం కూడా జరిగింది కాబట్టి ఒంగోలు ప్రజలందరూ కూడా మన జిల్లా వాసి అయినటువంటి ప్రకాశ పంతులు గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడవాలని మనం భవిష్యత్తులో ఆయన ఒక్క రూపాయి కూడా మించుకోకుండా ఆయనకు ఉన్నది మొత్తం కూడా మన స్వరాజ్యం కోసం మన దేశ ప్రజల కోసం అర్పించినటువంటి వ్యక్తి ఆయన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజులు కూడా మనం ఆయన బాటలో నడిచి ఈ రోజు ఉమ్మడి రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఆంధ్రకేసరి అయినటువంటి టంగుటూరు ప్రకాశం పంతులు గారి 150వ జన్మదిన సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మా వాసన్నకి మా మేడం గారికి మా పెద్దలందరికీ నా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను మద్రాస్ యూనివర్సిటీలో లా చదివి తర్వాత లండన్లో బారిస్టర్ అయ్యి హైకోర్టులో ప్రాక్టీస్ చేసేవాడు ఆయన 1917-18 టైంలోనే ఆయన ఫీజు 1000 రూపాయలుగా ఉండేది అట్లా ఆయన పైకొచ్చి మద్రాస్ కమాండ్ స్టేట్కి చీఫ్ మినిస్టర్గా తర్వాత మన ఆంధ్రాకి చీఫ్ మినిస్టర్గా అయ్యి తర్వాత కాలంలో ఆయన్ని పెద్దవాళ్ళు ఆయన్ని పెద్దగా చేసిన వాళ్ళు చాలామంది ఆయనకు వెన్నుపోటు పడటం వల్ల ఆయన చీఫ్ మినిస్టర్ పదవి నుంచి దిగిపోవలసి వచ్చింది చివర్లో ఆయన చాలా కష్టపడి తర్వాత తన రిలేటివ్స్ ముసలి వాళ్ళని దాన్ని చూడటానికి ఎండల్లో వెళుతూ వడదెబ్బ తగిలి ఆయన చనిపోవడం జరిగింది ఆయనకి ఇవాళ నివాళులు అర్పించుకోవటం బారు షాపు లైసెన్సులు దక్కించుకోవడంలో వైసీపీ టీడీపీ నాయకులు సిండికేట్ అయ్యారంటూ జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఒంగోలు బారు షాప్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అబ్బూరి వెంకట్రావు అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూతన బారు పాలసీకి సంబంధించి 15 బార్లకు ఆన్లైన్లో ప్రభుత్వం నిర్ణయించిన మేరకు వేలంలో పాల్గొన్నామని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన ఆన్లైన్ ఫీజు 7500 రూపాయలు, అప్లికేషన్ ఫీజు 750000 రూపాయలు చలానా రూపంలో ఆన్లైన్ చెల్లించామన్నారు. 15 బార్లు వివిధ రకాల పార్టీలకు చెందినవని, తాము వివిధ గ్రామాల వారమని, తాము ఎటువంటి గ్రూపులుగా ఏర్పడటం కానీ సిండికేట్ అవ్వడం కానీ జరగలేదన్నారు. 12 బార్లు పాత వారికి దక్కాయని, 3 బార్లు నూతనంగా ఆన్లైన్ వేలంలో పాల్గొన్న వారికి దక్కాయని వెల్లడించారు. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదని రియాజ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సమావేశంలో ఒంగోలు బార్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వై కొండయ్య నాయుడు, ఎన్టీ బాబు, కె సుబ్బారావు, జి వెన్నయ్య, సురేంద్రబాబు, జి గోవింద్, బిస్మిల్లా, హనుమారెడ్డి, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 21 వరకు మా గతంలో లైసెన్స్ ఉండేది. 5 సంవత్సరాల పాటు లైసెన్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఆ లైసెన్స్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకొచ్చి ఈ యాక్షన్ ద్వారా కొత్త బార్ని అలాట్ చేసింది. జూలై 31 జరిగిన ఈ యాక్షన్ జరిగింది. ఈ యాక్షన్ అంటే మీకు తెలిసిందే, స్టేట్ వైడ్ యాక్షన్ జరుగుతుంటుంది. ఎవరికి వ్యక్తులకు ప్రమేయం ఉండదు, ఎవరి ప్రభావాలకి ఒత్తిడి పొందడానికి అవకాశం ఉండదు. ఆ లాగిన్ను 9 గంటలకి మాతో పాటు కలెక్టర్కి, ఈఎస్ గారికి, ఎవరికైనా ఎవరైతే డబ్బులు కట్టుకున్నారో వాళ్ళకే అది ఓపెన్ అవుతుంది. 9 గంటలకి 9 నుంచి 12 దాకా ఆక్షన్ జరిగింది. ఆక్షన్లో మేము పాల్గొన్నాం, మాకు వచ్చింది. ఈ మధ్య వచ్చిన అభియోగాలు ఏంటంటే ఒంగోలు అంతా సిండికేట్ అయిందని, తక్కువ తీసుకున్నారని వచ్చింది. మీకు ఈ విషయంలో ఒంగోలుకి 10 బార్లే ఇచ్చారు. 10 బార్లు ఇస్తే కేవలం ఇద్దరే అప్లై చేశారు బార్ల కోసం.
పది బార్లు ఒంగోలుకి ఇస్తే కేవలం 20% అప్లై చేశారంటే వ్యాపారంలో లాభాలు లేక నష్టాలు వస్తున్నాయి కాబట్టి ఆ రోజున 20% అప్లై చేశారు. ఎవరు సిండికేట్ అవ్వలేదు, ఏ రాజకీయ ప్రమేయం లేదు, ఏ రాజకీయ కుటుంబ ప్రమేయం లేదు. గతంలో ఎప్పుడు మీకు మీ అందరూ తెలిసింది, మేము దాదాపు 1998 నుంచి బార్ల వాళ్ళంతా, ఇప్పుడున్న బార్ల వాళ్ళంతా 99 నుంచి వ్యాపారంలో ఉన్నారు. ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, 90 నుంచి వ్యాపారంలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నాలంటి ఒకరిద్దరు 2006లో వచ్చారు. ఏ రోజు ఏ రాజకీయ నాయకుడు, ఏ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకుడు కూడా ఈ వ్యాపారంలో ప్రమేయం చేసుకోవడం కానీ, ఎవరినైనా ఒత్తిడికి గురి చేయడం కానీ, ఏదైనా ప్రలోభానికి ఫోన్ చేయడం కానీ, వీళ్ళ నుంచి ఏమైనా ఆశించడం కానీ ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు. ఇది కూడా అటు జరగదని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడు అటువంటి పనులు ఎప్పుడు మన రాజకీయ నాయకులు తెలియదు, ఏ పార్టీ సంబంధించిన వాళ్ళైనా చేయలేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎప్పుడు పాల్గొనలేదు. ఈవిడ నిర్ణయితే ఏదైతే ప్రశ్న వచ్చిందో అదంతా ఊహించుకొని చేసింది. దాని కూడా కాక ఒక మాట అన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాడు సిండికేట్ అయ్యి ఇది చేజిక్కించుకున్నారని. మీరు వెరిఫై చేసుకోవచ్చు, అందరి పేర్లు ఇస్తాము. వీళ్ళు 98 నుంచి ఈ వ్యాపారంలో ఉన్నారు. 98లో వైఎస్ఆర్ కాంగ్రెస్ లేదు, టీడీపీ ఒకటే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆ రోజు లేదు కదా. మీరు ఏ పార్టీ ఎవరు ఏ పార్టీ వాళ్ళు, ఏ పార్టీ అఫిలియేషన్ ఉంది, అది ఏ పార్టీలోనే యాక్టివ్గా వర్క్ చేస్తారా లేదా అని కూడా మీకు తెలియని విషయం కాదు. కాకపోతే పార్టీ పరంగానో లేకపోతే ఏ పరంగా ఏ పార్టీకైనా సింపతైజర్స్ ప్రతి వ్యాపారంలో ఉంటారు. ఈ వ్యాపారంలో కూడా సహజమే కదా, సింపతైజర్స్ ఉంటే మాత్రం తప్పేం కాదు కదా. అది ఇంకోటి వాళ్ళకి వెళ్ళిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఐదు బార్లు వచ్చి తెలుగుదేశం వాళ్ళకి 10 బార్లు వచ్చి అని చెబుతున్నారు. ఆ విధంగా పార్టీల పరంగా కులపరంగా బార్లు వచ్చినాయని చెప్పడానికి వీలు కాదు. ఈ ఉన్న 15 మందిలో 98 నుంచి ఉన్నవాళ్ళు 12 మంది ఒంగోలులో తక్కువగా పోయినాయి బార్లని అభియోగం వచ్చినది. అది కార్పొరేషన్స్లో ఎక్కడైనా తక్కువగానే పోయినాయి. పల్లెల్లో ఒక బార్ ఉన్న కాడ, 2-3 బార్లు ఉన్న కాడ ఎక్కువగా పిస్టేజీకి పోయి కాంపిటీషన్ మీద పోయారు. ఒంగోలులో 15 బార్లు ఉన్నాయి, వ్యాపారాలు పెద్దగా లేవు. ఆ 7-4 లక్షలు కట్టి ఏదో చిన్నగా చిన్నగా వేసుకొని వచ్చామండి. అక్కడ ఇక్కడేమో రెంట్లు ఎక్కువ అన్నీ, అందుకని ఇక్కడ కాంపిటీషన్ రాలా. విలేజెస్లో ఎక్కువ పోయినాయి, మాకు తక్కువ పోయినాయి అని చెప్పి అభియోగం చేశారు. అదేంటంటే అక్కడ ఏమైందంటే ప్రిస్టేజ్గా పోయి ఆ ఊర్లో మేము బార్ పెట్టాలని చెప్పి ఒక బార్ కాడ ప్రిస్టేజ్ ఎక్కువ పెట్టి పాడుకున్నారు ఒకళ్ళొకళ్ళు. అంతేగాని ఒంగోలులో 15 బార్లు ఇవ్వడం వల్ల ఇక్కడేం పెద్దగా ఆదాయం లేక తక్కువ మంది వేసుకున్నాను. ఇక్కడ తక్కువ మంది వేసుకుని మేము దాన్ని అట్లాగ పాడుకొని అయ్యే ఎక్కువ అనుకొని బాధపడుతూ ఉన్నాం. ఇది ఇది కొంచెం రాజకీయంగా కుట్రని చెప్పి వాళ్ళ మీద అనటం తప్పు అని లేదు. ఇప్పుడు మేము ఇంతకాలం వ్యాపారం చేసాం, ఏ రాజకీయ నాయకుడు కానీ ఎవరు కానీ అన్ని కులాల వాళ్ళు ఉన్నాం, అన్ని వర్గాల వాళ్ళు ఉన్నాం, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నాం. ఎవరు కూడా మమ్మల్ని అడగలేదు, మమ్మల్ని ఏం చేయలేదు, ఎవరికి మేము ఏం చేయలేదు. మేమే ఏదో కష్టపడి ఫస్ట్ నుంచి మేము 98 నుంచి వ్యాపారం చేస్తున్నాం. ఎక్కడ కూడా మాకు మేము ఈ అంతా పాత వాళ్ళమే ఉన్నామండి. 13 మంది కొత్త వాళ్ళు ఇద్దరే వచ్చారు. అది వాళ్ళకి తెలియకొచ్చామని ఇప్పుడు బాధపడుతున్నారు. ప్రకాశం జిల్లాలో ఈ బార్ల గురించి విపరీతమైన వార్తలు స్ప్రెడ్ అయి ఉన్నాయి. మేము ఎవరికో ఏదో ఇచ్చాము, ఏదో చేసాము, సిండికేట్ అయ్యారు అవి అని. ఇటువంటి జరగలేదు. మాది ఏ పార్టీ సంబంధం లేదు, వ్యాపార పార్టీ మాది. మేమందరం వ్యాపారస్తులము. మేము వ్యాపారం చేసుకోవడం తప్పితే పార్టీలతో సంబంధాలు మాకు చాలా తక్కువ ఉంటాయి. ఎవరు వచ్చినా సహకరిస్తాం, ఎవరితోనైనా బాగుంటాం మేము. మాకు పార్టీలు సంబంధం లేదు. ఈ రాష్ట్రమంతా ఎలా జరిగిందో ఎలా ఉందో అందరికీ తెలిసిందే. మేము ఒంగోలు కూడా ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు. మేమంతా 2006 నుంచి అంతకుముందు నుంచి ఉన్న వాళ్ళు ఫీల్డ్లో ఉన్న వాళ్ళు. కొత్త వాళ్ళు ఎవరు రాలా, ఒకరిద్దరు తప్పితే. వేరే దయవుంచి దీంట్లో రాజకీయ నాయకులకు ఇటువంటి సంబంధం లేదు. వాళ్ళని లాగటం కూడా కరెక్ట్ కాదు. దయవుంచి దీన్ని జాగ్రత్తగా మా ఎందు దయవుంచి జాగ్రత్తగా మమ్మల్ని ఇంతటితో వదిలేస్తే మా వ్యాపారాలు. ఒంగోలు జీజీహెచ్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. కలెక్టర్ దినేష్ కుమార్తో కలిసి హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. రిమ్స్లో వైద్య సేవలకు కానీ మందులకు కానీ ఎలాంటి కొరత లేదని, ఒకవేళ మందుల కొరత ఉంటే బయట నుంచి కొనుగోలు చేసి అందించాలని ఆదేశించారు. ఈ నెల 30వ తేదీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని ఆసుపత్రి తనిఖీకి వస్తున్న సందర్భంగా ఆ రోజు మరింత సమగ్రంగా రివ్యూ నిర్వహించి రిమ్స్ అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నట్లు బాలినేని తెలిపారు. So 1 year dhaka, what are your OPs? Whether there has been an increase in number of OPs or not? 2,200.
ఫస్ట్ చెప్పేసిన తర్వాత దెన్ వి గో ఇన్ టు ద ఇష్యూస్ ఆఫ్ ద ఛాలెంజెస్ ఫస్ట్ ఫస్ట్ వి స్కాన్ ఇట్ అవుట్ దెన్ యువర్ అవైలబిలిటీ ఆఫ్ మెడిసిన్స్ స్టార్ట్ ద రీజాయిన్ పబ్లిష్ ద రీజాయిన్ ఆల్సో ఐ టోల్డ్ యు దట్ డే మరి ముఖ్యంగా హాస్పిటల్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మన కలెక్టర్ గారు ఆధ్వర్యంలో రివ్యూ చేయడం జరిగింది. కొన్ని పత్రికల్లో మందులు లేవు అని చెప్పి రకరకాలుగా రాయటం జరిగింది, అది కరెక్ట్ కాదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. హాస్పిటల్ సంబంధించిన మెడిసిన్స్ అన్ని రకాలు ఉన్నాయి. మళ్ళీ లేని కూడా మన ప్రైవేట్ బయట నుంచి కొని గవర్నమెంట్ డబ్బుతోటే మరి పేషెంట్స్కి చూసే కార్యక్రమం కూడా చేస్తుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా కూడా ఈ హాస్పిటల్ సంబంధించి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ కూడా రివ్యూ చేసాం. ఇంకా కొన్ని అవసరాలు ఉన్నాయి కాబట్టి దానికోసం అని మంత్రి గారిని కూడా రమ్మని చెప్పి ఇప్పుడే మాట్లాడటం జరిగింది. రేపు 30th నాడు మళ్ళీ కూడా మీటింగ్ పెట్టి ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా షార్ట్అవుట్ చేస్తానని మంత్రి గారిని కూడా పిలవడం జరిగింది. హాస్పిటల్ ఏదైతే డాక్టర్స్ తక్కువ ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ కూడా అవసరాన్ని బట్టి దాని మంత్రిగారితో మాట్లాడి అన్ని రకాలుగా దాన్ని రిక్రూట్మెంట్ చేసుకుందాం కూడా ప్రయత్నం చేస్తాను కూడా తెలియజేసుకుంటాను. ఏమైనా కానీ చాలా డీటెయిల్గా రివ్యూ చేశారు కలెక్టర్ గారు. ముఖ్యంగా హాస్పిటల్ సంబంధించి ఈ హాస్పిటల్లో పబ్లిక్కి ఉపయోగపడేటట్టుగా చేసేదానికోసం అన్ని రకాలుగా గతంలో ఈ కోవిడ్ టైంలో ఎన్నో మరి చాలా బాగా మరి కోవిడ్ హాస్పిటల్లో డాక్టర్స్ కానీ అందరూ కూడా కష్టపడి పనిచేశారు. మరి అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో ఒక చిన్న రెండు చిన్న పొరపాటు ఉంటే ఏదో పేపర్లు రాసి ప్రజల్ని ఈ హాస్పిటల్కి అక్కడ పోతే ఏమి జరగదు అన్నట్టుగా రాయటం అనేది కరెక్ట్ కాదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. పబ్లిక్ సఫర్ కాకూడదు అనేది మా యొక్క ఇంటెన్షన్. ఖచ్చితంగా కూడా ఈ హాస్పిటల్ విషయంలో అన్ని రకాలుగా ఇబ్బందులు లేకుండా ప్రజలకు అందుబాటులో అన్ని మెడిసిన్స్ కానీ ఇవన్నీ కూడా అందుబాటులో ఉండేదానికి చేసేదానికి మా సహాయశాఖ కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. గత మినిస్టర్గా ఉన్నప్పుడు హాస్పిటల్ డెవలప్మెంట్కి ఇంకా డెవలప్మెంట్కి 160 crore ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. దాని మీద కూడా మంత్రి గారితో కూడా మాట్లాడి ఫర్దర్ డెవలప్మెంట్ కోసం ఎప్పుడు స్టార్ట్ చేస్తాను కూడా దాన్ని కూడా వివరాలు త్వరలోనే తెలియజేస్తాం. ఈ మీటింగ్లో ముఖ్య సారాంశం ఏమంటే ఈ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఈ రిమ్స్ కాలేజ్ గురించి హాస్పిటల్ గురించి రివ్యూ చేయడం జరిగింది. ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ అరౌండ్ 12,000 పర్ మంత్ నుండి ఇప్పుడు దాదాపుగా 20,000 మంది ఒక నెలకి ఈ అవుట్ పేషెంట్స్ అరైవల్స్ ఉంటుంది. సెకండ్ ఇస్ ఇన్పేషెంట్స్లో మేజర్ అండ్ మైనర్ సర్జరీస్ ఎంత చేస్తున్నారు, ఏ డిపార్ట్మెంట్లో ఎట్లాంటి కేసు లోడ్ ఉంటుంది కూడా చాలా డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది. మూడవది ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ డ్రగ్స్ ఎలా ఉంటుంది, మెడిసిన్స్ ఎట్లా ఉంటుందని చూస్తే కూడా ఈ సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి ఇచ్చిన డ్రగ్స్ అన్నీ కూడా సరిపోయిన క్వాంటిటీ మనకి ఉన్నాయి. అండ్ ఎప్పటికప్పుడు మనకి ఎనీ పర్టికులర్ డ్రగ్ కొరతలు ఉంటే కూడా వితిన్ 48 hours అది రీఫిల్ చేయడానికి కూడా మనం సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి ఇండెంట్ పెట్టేసి చేసిన సిస్టమ్స్ ఇక్కడ ఉంటుంది. దానివలన డ్రగ్స్లో ఎట్లాంటి కొరతలు లేదు. ఉంటున్న డ్రగ్స్ ఖచ్చితంగా ఇవ్వాలి, లేని డ్రగ్స్ బయటగా ప్రభుత్వ డబ్బులు కొనేసి వాళ్ళకి వైద్యం ఇవ్వాలని కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అందరికి ఇవ్వడం జరుగుతుంది. బులెటిన్లో స్వల్ప విరామం. కొప్పోలు నుండి మోటుమాల వెళ్లే రహదారిలో గుత్తుగొండవారిపాలెం సమీపంలో 10 crore రూపాయలతో నిర్మించనున్న బ్రిడ్జి నిర్మాణానికి వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. బాలినేని మాట్లాడుతూ ఎంతో కాలంగా సరైన బ్రిడ్జి రహదారి లేక ఊళ్ళోకి వెళ్లే ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఈ సమస్యను నా దృష్టికి తీసుకురాగా ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. 6 నెలల వ్యవధిలో పనులు పూర్తి చేసే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా పోతురాజు కాలువ పనులు కూడా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించానని, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని బాలినేని సూచించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, వైసీపీ మహిళా అధ్యక్షురాలు పోతుల సునీత, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద రెడ్డి, కార్పొరేటర్ వెన్నపూస శోభారాణి, ఒంగోలు ఎంపీపీ మల్లికార్జున రెడ్డి, కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, వెన్నపూస వెంకటరెడ్డి, డివిజన్ అధ్యక్షుడు పూర్ణచంద్రారెడ్డి, గంటా రామనాయుడు, మాధవరెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇక్కడ బ్రిడ్జ్ ఒకటి నిర్మాణం ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది దాదాపు 10 కోట్ల రూపాయలతోటి ఈ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది. అది త్వరగా పూర్తి చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి సమస్య ఉంది. అది ఆ సమస్యని మరి ముఖ్యంగా ఈ ఆలూరు, గుత్కనపాలెం, గాదిపాలెం, మోటుమాల వీళ్ళందరికీ కూడా ఇబ్బందికరమైన వాతావరణం పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇది వెంటనే పూర్తి చేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. 6 నెలల్లో పూర్తి చేస్తా అని చెప్పి కాంట్రాక్ట్ చెప్పడం జరిగింది. తప్పకుండా 6 నెలల్లో మేము మా సహకారం పూర్తి చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా పూర్తి చేస్తారని కూడా మేము భావిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా పోతురాజు కాలువ సంబంధించి 89 కోట్లతోటి మనం ఈ పోతురాజు కాలువ సంబంధించి వర్క్లన్నీ కూడా మిగతా పెండింగ్ ఉన్న వర్క్లు కూడా స్టార్ట్ చేసి మొత్తం కూడా పూర్తి చేయడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. గౌరవ మంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఎంతో పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని చిన్న ఇబ్బందులు ఉన్నాయి డిజైన్ డ్రాయింగ్లో. ఇది ఎప్పుడు అనాది కాలం నాటి బ్రిడ్జి అయినా మంత్రి గారు ఇనిషియేషన్ తీసుకొని సిఈసిడిఓ చెప్పడం, వాళ్ళు డ్రాయింగ్స్ ఇవ్వడం ఇమీడియట్గా మొదలుపెట్టాము. ఆయన ఆదేశాల మేరకు వచ్చే ఆరు నెలల లోపలే ఈ బ్రిడ్జి కంప్లీట్ చేసి అన్ని విధాలు కంప్లీట్ చేసి మళ్ళీ సార్ అయితే మళ్ళీ దీని ఓపెనింగ్ కూడా చేస్తాం. ఎటువంటి పరిస్థితుల్లో 6 నెలల లోపల కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా పోతురాజు కాలం వరకు కూడా నడుస్తుంది. ఎక్కడైతే క్లియరెన్స్ ఉన్న వరకు పనిచేసాము. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. అందరూ ప్రజలే కట్ట మీదకి వచ్చి ఇల్లు కట్టుకొని ఉన్నారు. అవి అటెంప్ట్ చేస్తుంటే ఇల్లు పడిపోతున్నాయి. దానికి ఏం మార్గం చేయాలా, డిజైన్లు మార్చాలని చూస్తున్నారు. ఎవరు ఖాళీ చేయమన్నా ఖాళీ చేయట్లేదు. మంత్రి గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఏదో పరిష్కారం చేస్తున్నారు. ఆ ఇబ్బంది ఉన్న ప్లేస్ వదిలేసి మిగతా ప్లేస్ అంతా అది కూడా స్టార్ట్ చేస్తున్నాం. తప్పకుండా బ్రిడ్జి మటుకు 6 నెలల లోపల వాసనను పిలిపించి వాసనతో మళ్ళీ దాన్ని వీళ్ళందరూ సుమారుగా 25 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి మరి యొక్క బ్రిడ్జిని మరి పోతురాజు కాలం మీద బ్రిడ్జిని ఇవాళ ఓపెనింగ్కి మరి గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి చేతుల మీదుగా స్టార్ట్ చేయడం జరిగిందండి. అయితే ఇది చాలా ఇనిషియేటివ్గా తీసుకున్నారు. మరి కాంట్రాక్ట్ గారు కూడా ఇప్పుడే మాట్లాడి 6 నెలలు పూర్తి చేస్తామని. అంతేకాదండి, ఒంగోరు నగర ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పోతురాజు కాలువ ఆధునీకరణ కూడా మరి గౌరవనీయులు మా మంత్రి వర్యులు చాలా ఇనిషియేటివ్గా తీసుకొని ప్రజలు ఒక్క చుక్క వర్షం పడినా కూడా ఒంగోలు అంతా మునిగిపోయే పరిస్థితి నుంచి ఈరోజు మనల్ని విముక్తులు చేయడానికి మరి 89 కోట్ల రూపాయలతోటి వారు పోతురాజు కాలువ మీద ఆధునీకరణ పనులు కూడా పూర్తయ్యడం జరిగిందండి. అయితే ఇవాళ కూడా ఇంకొక 5 కిలోమీటర్లు ఉందండి, అది కూడా త్వరలో పూర్తి చేసి మరి
మనకు అందించబోతున్నారు కాబట్టి కాలవన అనుకొని చాలా మంది మరి పేద ప్రజలు ఇల్లు కట్టుకోవడం జరిగిందండి అది ఏదైనా తీస్తుంటే మరి కింద ఇల్లు పడిపోవడం కన కొంతమంది బాత్రూమ్ కూడా కట్టడం జరిగింది అలాగే మా మంత్రివర్యులు చాలా మందికి అక్కడ ఉండే వాళ్ళని ఖాళీ చేపించేటప్పుడు కూడా వారి సొంత ఖర్చులతోటి అందరికీ ఇల్లు ఖాళీ చేసే పరిస్థితుల్లో మేము రెంట్ కట్టుకోలేమని అంటే అందరికీ కూడా సుమారుగా ఒక 50 మందికి నేనే నెల నెలకి రెంట్లు కూడా పంపిస్తానని చెప్పేసి వారు ఆ పని పూర్తి చేసిన తరకు అన్ని పనులు కూడా మరి మా మంత్రిగారే ఇనిషియేటివ్ గా తీసుకుంటున్నారు ఏ సమస్య వచ్చినా సరే వారి సొంత నిధులతో కూడా అందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి ఈ పనులు కూడా పూర్తయిపోయినట్లయితే త్వరలోనే మరి మనకు ఒంగోలులో వర్షాకాలంలో ఏరాలంటే ఇబ్బంది లేకుండా మరి మునిగిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పనులను త్వరగా పూర్తి చేయాలని మరొకసారి ఇంజనీర్ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది కొప్పోలు 11 రూపాయలు మధ్యలో ఉన్న పోతరాజు కాలం మీద 10 కోట్ల తోటి బ్రిడ్జి నిర్మాణం చేసుకోవడానికి శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చినటువంటి మాజీ మంత్రివర్యులు ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మేయర్ గారికి ఈ ఏరియా కౌన్సిలర్ గారికి అదే విధంగా ఈ బ్రిడ్జి గనక కంప్లీట్ అయితే మాకు కొత్తపట్నం మండలంలో ఒక 7 గ్రామాలు ఇప్పుడు ఒంగోలు మండలం కర్వాది ఉలిసయ్యి వాళ్ళు కూడా అటు రైల్ గేట్ ఉన్నది కాబట్టి ఇటే వస్తున్నారు ఎక్కువ ఒంగోలు ఎంపీపీ గారు కూడా ఉన్నారు వాళ్ళ యొక్క 10 గ్రామాలు దాదాపు 10-15 గ్రామాలు ఈ బ్రిడ్జి ఇంతకుముందు పాతది ఎప్పుడో 30 సంవత్సరాల నాటిది అప్పటి నుంచి ఎవరు దీన్ని పట్టించుకోలేదు ఇప్పుడు మన శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చొరవతోటి 10 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించి మంచి కాంట్రాక్టర్కి ఇప్పించి ఒక 6 నెలల్లో త్వరగా కట్టే 6 నెలల లోపు త్వరగా కట్టేటట్టు ఏర్పాటు చేసినందుకు రెండు మండలాలలో ఉన్నటువంటి 15 గ్రామాల ప్రజల తరపున మీ అందరికీ ముఖ్యంగా మాజీ మంత్రివర్యులు ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి త్వరితగతిన పూర్తయ్యేదానికి సహకరించాలని ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ లింగసముద్రం మండలం తిమ్మారెడ్డిపాలెం గ్రామ సచివాలయం పరిధిలోని సింగరపాలెంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో కందుకూరి ఎమ్మెల్యే మానుగుంట మహేందర్రెడ్డి పాల్గొన్నారు గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాలను మహేందర్రెడ్డి వివరించారు కాలనీలో డ్రైనేజీ సమస్యను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు దీనికి పరిష్కార చర్యలు తీసుకోవాలని సర్పంచ్ పంచాయతీ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు మండల సచివాలయ అధికారులు పాల్గొన్నారు అది బయట నుంచి టీమ్ వచ్చి ఎంక్వైరీ చేశారమ్మా ఆ ఎంక్వైరీలో మీ దగ్గర అప్పుడు ఇక్కడ ఇంట్లో పెట్టున్నారని తీసారు 27,000 వచ్చింది అబ్బాయి స్కూల్ కు సంబంధించి ఇంటి స్థలం 2 లక్షలు ఇల్లు కూడా వచ్చిందిగా ఇవన్నీ డబ్బులు నీకు పడ్డాయిగా చేదోడు ఏముంది మీకు బండి చేదోడు పుట్టు కందుకూరులో బాగా చేస్తున్నారు హైదరాబాద్ కన్నా కందుకూరులో గవర్నమెంట్ హాస్పిటల్లో బాగా చేస్తున్నారు అన్ని రకాల సామాన్ ఉంది అక్కడ ఇప్పుడు వైఎస్ఆర్ ఆస్ర 17,700 పట్టయా వైఎస్ఆర్ పింఛను కానుక 82,000 పింఛను వస్తుందా టంగుటూరి ప్రకాశం పంతులు 151వ జయంతి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో లాయర్పేట ప్రకాశం పంతులు విగ్రహం దగ్గర ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దూరదర్శన్ రిటైర్డ్ డైరెక్టర్ డాక్టర్ అనంత పద్మనాభం ట్రాన్స్పోర్ట్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కృష్ణవేణి పాల్గొని ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కార్పొరేటర్ ఆదిపూడి గిరిజా శంకర శాండిలి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కార్పొరేటర్ నీలంరాజు సరోజ మద్దులూరి హరి ఉప్పుగుండూరి శ్రీనివాసరావు రాఘవ వేణు దేనుకొండ శ్రీను గంధం శ్రీరంగనాథ్ రుద్రవరం సాయి మహంకాళి వెంకటశేషయ్య గాంధీ మైనంపాటి సాయికుమార్ మురళీకృష్ణ బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు ఆయన ముఖ్యమంత్రిగా 37 పనిచేశారు మద్రాస్ అవిభక్త రాష్ట్రంలో మళ్ళీ ఆంధ్ర ఏర్పడినప్పుడు కూడా కర్నూలు రాజధానిగా ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి కృష్ణా బ్యారేజ్ ఆయన కోసరంగా ఆయన ఏర్పాటు చేసినటువంటిది ప్రకాశం భవనం పేరుతో ఒంగోలు కొత్తగా ఏర్పడినటువంటి జిల్లా కేంద్రంలో ప్రకాశం భవనం ఏర్పడటం అన్ని
జిల్లాకు సంబంధించినటువంటి కార్యాలయాలన్నీ కూడా అక్కడే ఏర్పాటు చేయటం ప్రధానంగా మనం చెప్పుకోదగిన సందర్భం. ఆయన 150వ జయంతి సందర్భంగా ఇదే రోజు మనకు అసెంబ్లీకి దగ్గరలో ఉండేటువంటి ప్రకాశం గారి పంతులు విగ్రహానికి ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు మాజీ ఉపరాష్ట్రపతి పూలమాల అలంకరించారు. ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ వారు, ఇక్కడ ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘం వారు కూడా ప్రకాశం గారిని తలపోసుకుంటూ ప్రకాశం డిగ్రీ కాలేజీలో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, కేంద్ర ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖ వారి క్షేత్ర ప్రచార విభాగం వారు ఒక కార్యక్రమం ఏర్పాటు చేయటం మనందరం కూడా సంతోషించదగిన విషయం. ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారి జన్మదిన సందర్భంగా మన ప్రధాన కూడల్లో ఈరోజు విగ్రహానికి పూలమాల వేయటానికి మనకి మేధావులు, తర్వాత సోషల్ ట్రాన్స్ఫార్మర్స్ అందరూ వచ్చేస్తున్నారు. మరి ఎంతో విప్లవాత్మకమైనటువంటి ఉద్యమ స్ఫూర్తితో జాతీయోద్యమాన్ని నడిపించి మనం స్వాతంత్రాన్ని సాధించడంలో విశేషమైన కృషి చేసినటువంటి ప్రకాశం పంతులు గారు మనందరికీ కూడా చిరస్మరణీయులు. ప్రకాశం పంతులు గారి స్ఫూర్తితో ఇప్పుడున్నటువంటి యువత మనకి కాలేజెస్ నుంచే ఇప్పుడు ఏమవుతుందంటే ఒక రకమైన హడావిడిలో ఉన్నారు. కాలేజీలో చదువుకోవటము, కెరీర్ కోసం ఎగ్జామినేషన్స్ కోసం వెళ్ళటము, అడ్డించడం ఉద్యోగము, ఆ తర్వాత జీవితంలో ఉన్న బాధ్యతలు, మధ్యలో ఎక్కడో కూడా మనం సమాజం గురించి ఆలోచించడానికి కానీ ఏదైనా సర్వీస్ చేయడానికి కానీ ఎక్కడ స్కోప్ అనిపించట్లా. కాబట్టి ప్రకాశం పంతులు గారు లాంటి వాళ్ళు అప్పట్లో మరి అంత త్యాగం చేశారంటే అటువంటి భావాలు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళని ఇన్స్పైర్ చేయటం వల్ల వాళ్ళందరూ అవలీలుగా ఎన్నో త్యాగాలు చేసి మనకి స్వాతంత్రం తెచ్చిపెట్టారు. ధన్యవాదాలు. ఇప్పుడు ప్రత్యేకించి 150వ జయంతి కాబట్టి ప్రత్యేకంగా చేయటం ఒక మాకు ఒక మంచి ప్రత్యేక గెస్ట్ని పిలిచి, ముఖ్య అతిథిని పిలిచి ఆయన చేత డాక్టర్ అనంతరామ రేవూరు అనంతపద్మరావు చేత మేము గీయించుకోవటం, దూరదర్శన్ ఆయన ఎన్నో చేసి ప్రకాశం పంతులు రచనలు, ప్రకాశం మీద ఆయన ఎన్నో అష్టావధానాలు, ఎన్నో కార్యక్రమాలు దూర సప్తగిరి డైరెక్టర్గా సప్తగిరి ఛానల్కి అంచెలంచెలుగా కాలేజీ కందుకూరు కాలేజీలో లెక్చర్గా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి ఆయన ఎన్నో కార్యక్రమాలు ఎదిగి డైరెక్టర్ జనరల్ అయినాడు మన తెలుగు మన ప్రకాశం ఇక్కడ తెలిసిన వాడే. అందరూ కూడా ఈ కార్యక్రమానికి మా సంఘం తరఫున మా కార్పొరేటర్లు అందరూ కూడా ఈ మినిస్టర్ గారు కూడా వచ్చిపోయి చేసిపోయినారు. ఎప్పుడు కూడా ప్రకాశం పంతులు గారి గురించి చెప్తూనే ఉన్నాం. ఆయన గురించి చెప్పాలంటే ఎన్నో రోజులైనా చెప్పచ్చు. అటువంటి మహానుభావుడు. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న జగనన్న విద్యా కానుక కిట్లు ఎక్కడ పెండింగ్లో లేకుండా చూడాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వారానికి ఒకసారి జగనన్న కిట్లను విద్యార్థులు వాడుతున్నారా లేదా అని చెక్ చేస్తూ ఉండాలని చెప్పారు. జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ఒంగోలులోని జవహర్ నవోదయ విద్యాలయ సమావేశ హాల్లో కలెక్టర్ సమీక్షించారు. ప్రతి విద్యార్థి డైరీ రాసేలా చూడాలన్నారు. విద్యార్థులు ఆబ్సెంట్ అవుతుంటే సచివాలయం ఎడ్యుకేషన్ అసిస్టెంట్లతో కలిసి విచారించి పాఠశాలకు వచ్చేలా చూడాలని సూచించారు. నాడు నేడు రెండో విడత పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి విజయభాస్కర్, జెడ్పీసీఈఓ జాలిరెడ్డి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. సమావేశం అటెండ్ చేసి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఆ పర్టికులర్ సెన్సిటివ్ ఇష్యూస్తో వెళ్ళి వాళ్ళందరికీ కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్ పెట్టారు. దీనికోసము ఈ సమావేశం ఫిజికల్గా పెట్టడం జరిగింది. ఈ సమావేశం తర్వాత ఇక్కడ మీకు ఏమేమి ఇష్యూ మీతో డిస్కస్ చేశారో దాని గురించిన విషయాలు మీరు నోట్ చేసుకొని మండల స్థాయిలో ఒక వర్క్ షాప్స్ నిర్వహించడం కూడా ప్లాన్లు చేస్తున్నాం. ఎందుకంటే మీతో పాటు ఈ విషయం ఆగదు. కింద స్థాయిలో ఉన్న సిబ్బందులకు కూడా దీనిలో పాత్ర ఉంది. సో దానివల్ల అటెండ్ చేసిన అందరూ కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మీరు మండల స్థాయిలో పెట్టిన సమావేశంలో ఈ వర్క్ షాప్లో మీరు ఎట్లా మీ కింద ఉన్న వాళ్ళకి ఎట్లా ట్రైనింగ్ ఇవ్వడానికి ఉన్నారు మీరు కూడా ఈ సందర్భం వాడుకొని మీరు ఈ మండల వర్క్ షాప్స్ నిర్వహించాలని కోరుతున్నాను. సో దీంట్లో మేజర్ ఇష్యూస్ మనం కవర్ చేస్తే ఒకటి మనకి జరుగుతున్న జీవికి
ఈ ఏడాది వేరుశెనగ రైతుల మొహంలో ఆనందం వెల్లివిరిసింది. దిగుబడి అధికంగా రావటం ఆశాజనకంగా ధర పలకటంతో రైతులు ఉత్సాహంగా ఉన్నారు. ఈ ఏడాది కూడా వాతావరణం అనుకూలిస్తే శనగ పంట వైపే రైతులు మొగ్గు చూపిస్తున్నారు. వేరుశెనగ సాగు ఆశాజనకంగా ఉంది. దిగుబడి ఎకరాకు 35 నుంచి 40 బస్తాల వరకు దిగుబడి రావడం రైతులకు కొంత ఊరటనిచ్చింది. ప్రస్తుతం జిల్లాలో వేసవి వేరుశెనగ పంట కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మొన్నటి వరకు మార్కెట్ ధరలపై ఆందోళన వ్యక్తం చేసిన రైతులు ఇప్పుడు ధర ఆశాజనకంగా ఉండడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. సాగుకు పెట్టిన పెట్టుబడులతో పాటు లాభాలు వచ్చే అవకాశం ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు కూడా కాయ నాణ్యతను పరిగణలోనికి తీసుకుని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయడం రైతులు పొలంలోనే పంటను అమ్ముకుంటున్నారు. తీర ప్రాంతంలో విస్తారంగా వేరుశెనగ పంటను సాగు చేస్తున్నారు. వాతావరణం అనుకూలిస్తే వేసవిలో కూడా వేరుశెనగ సాగు చేస్తారు. ఈ ఏడాది వేసవి వేరుశెనగ విస్తారంగా సాగైంది. కొత్తపట్నం మండలంలోని మోటుమాల, గుండమాల, పాదర్తి, కొత్తపట్నం, రంగాయపాలెం, గవళ్లపాలెం, రాజుపాలెం, ఈతముక్కల, మడనూరు ప్రాంతాల్లో వేసవి వేరుశెనగ సాగు చేశారు. ప్రస్తుతం పంటకాలం ముగియడంతో రైతులు కూలీలతో పంటను నూర్పిళ్లు ముమ్మరంగా చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇతర ప్రాంతాల నుంచి కూడా కూలీలు రప్పించుకుని పంట పీకించే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు 151వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ దినేష్ కుమార్, మేయర్ గంగాడ సుజాత తిలకించారు. స్వాతంత్ర పోరాటంలో భాగంగా నిర్వహించిన అనేక ఉద్యమాల్లో ప్రకాశం పంతులు ప్రధాన భూమిక పోషించిన నాటి ఘట్టాలతో కళ్లకు కట్టేలా ఏర్పాటు చేసిన ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా టంగుటూరి ప్రకాశం పంతులు మునిమానవుడు సంతోష్ కుమార్ను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ దినేష్ కుమార్ సత్కరించారు. కార్యక్రమంలో డిఆర్ఓ సరళవందనం, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సీఎం పర్యటనను పురస్కరించుకుని చీమకుర్తిలో ట్రాఫిక్ను మళ్లిస్తున్నట్లు ఎస్పీ మల్లికాగారు తెలిపారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా ఈ నెల 24వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సీఎం కార్యక్రమం ముగిసే వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
మీటింగుకు సంబంధం లేని వాహనాలు ఒంగోలు నుంచి పొదిలి వైపునకు, పొదిలి నుంచి ఒంగోలుకు వెళ్లాల్సిన వాహనాలు అన్ని చీమకుర్తి కొత్త బైపాస్ మీదుగా వెళ్లాల్సి ఉంటుందన్నారు. టౌన్ లోకి వచ్చే వాహనాలు వెస్ట్ బైపాస్ మార్గం గుండా టౌన్ లోకి రావాలి. సభావేదికకు వచ్చు వాహనాలు ముండ్లమూరు, తాళ్లూరు, ఎన్జీపాడు, మద్దిపాడు, ఎస్ఎన్పాడు, ఒంగోలు నుంచి వచ్చే బస్సులు వాహనాలు ఈస్ట్ బైపాస్ లో నుంచి లోపలికి వచ్చి సూర్యనగర్ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ లో ఉంచాలి. దర్శి నియోజకవర్గం పొదిలి వైపు నుంచి వచ్చే వాహనాలు వెస్ట్ బైపాస్ గుండా బీవీఎస్ఆర్ కళాశాలకు వెనుక వైపున పార్కింగ్ చేయాలి. దర్శిలో పంటలు పండించే రైతులు తప్పనిసరిగా ఈ క్రాప్ నమోదు చేయించుకోవాలని అగ్రికల్చరల్ ఏవో బాలకృష్ణ నాయక్ అన్నారు. ఈ క్రాప్లో నమోదు చేయించుకున్న రైతులకు ప్రభుత్వం అందించే పంటల బీమా, సున్నా వడ్డీ రుణం, రాయితీలు తదితరాలు పొందే సౌకర్యం ఉంటుందని అన్నారు. ఇప్పటికే ఈ క్రాప్ నమోదు ప్రక్రియ ప్రారంభించడం జరిగిందని, సెప్టెంబర్ 7వ తేదీ వరకు కొనసాగుతుందని, తప్పనిసరిగా రైతులు వారి పంట వివరాలు ఈ క్రాప్లో నమోదు చేసుకోవాలని కోరారు. వాళ్ళకి మీరందరూ సహకరించి ఈ ఖరీఫ్ 2022 కాలంలో మీరు మీ వేసిన పంటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా ఈ పంట నమోదు కింద మీరందరూ నమోదు చేయించుకోవాల్సిందిగా ముఖ్యంగా మీ అందరిని కోరుతున్నాము. దీనికి చాలా తక్కువ సమయం ఉంది. వచ్చే నెల అంటే సెప్టెంబర్ 7వ తారీఖు వరకు మనకి ఆఖరి డేట్ ఇవ్వటం జరిగింది. కాబట్టి రైతు సోదరులందరూ మీరందరూ త్వరపడి ఖచ్చితంగా ఈ యొక్క ఈ పంట నమోదు, మీరు వేసిన పంట ఏదైనా కానీ మీరు ఖచ్చితంగా ఈ పంట నమోదు అనేది చేయించుకోవాల్సిందిగా ఈ యొక్క మా యొక్క రిక్వెస్ట్ తెలియజేసుకుంటున్నాము. అలాగే మండలంలో ఉన్నటువంటి కౌలు రైతుదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడాను మీరు కౌలు అర్హత పత్రాలు కనుక పొందినట్లయితే మీ అందరికి కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఈ క్రాప్ అనేది నమోదు చేయటం జరుగుతుంది. నల్లూరి నర్సింహం వద్ద ఉన్న మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మంగళవారాన్ని పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. దీనిలో భాగంగా గోపూజ జరిపించారు. ఆలయ చైర్మన్ ఎందేటి వెంకట్రావు, కన్యకా పరమేశ్వరి దంపతులు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో దామ నాగేశ్వరరావు, అచ్చక స్వామి ఆమంచి శ్రావణ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కేపీ రోడ్లో వెలసి ఉన్న శ్రీ స్వామి మహాలక్ష్మి అమ్మవారి అన్నదాన కార్యక్రమం 5000 మంది భక్తులతో చాలా బాగా జరిగింది. ఈ అన్నదానానికి చేసిన భక్తులకు ఈ అన్నదానం చేసి వచ్చి జయప్రదం చేసిన ఈ అన్నదాన కార్యక్రమానికి ప్రతి ఒక్కరి భక్తులకు అందరికీ పేరు నా మనస్ఫూర్తిగా నా యొక్క అమ్మవారి కృప ఉండాలని చెప్పి అందరికీ నమస్కరిస్తున్నాను. అదే కాకుండా ఈరోజు గోపూజ జరిగింది. గోపూజ కూడా మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో భారీ ఎత్తున జరిగింది. నిన్న 21వ తేదీ అన్నదాన కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది. భక్తులందరూ పాల్గొని దిగ్విజయం చేశారు. భక్తులకి ప్రతి ఒక్కరికి భక్త బృందం తరఫున మేము వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. అలాగనే మన కార్తీక మాసం నుంచి ఈఓ గారు కానీ మన చైర్మన్ ఎందేటి వెంకట్రావు ట్రస్టీ వాళ్ళు అందరూ కాంగ్రమ్మట ఆంజనేయులు కానీ పున్నారావు గారు వీరందరూ దగ్గరుండి చేపట్టి ఇంత దిగ్విజయం జరిగింది. అలాగనే మన కార్పొరేటర్లు మన వార్డులో ఎందేటి రంగారావు గారు